మూడు వారాల్లో డబ్బులు చెల్లిస్తా అని చెప్పారు ఎందుకు చెల్లించలేదని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కడో డిమాండ్ చేస్తున్నాడు ఎవరు చెప్పారు మూడు వారాల్లో డబ్బులు చెల్లిస్తాం అని చెప్పి నేను చెప్పాం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నావు ఏ ఒక్క రైతుకన్నా 21 రోజుల్లో ఒక 5 పైసలు బిల్ ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నా ఎప్పుడు కూడా 2 నెలలు 3 నెలలు 2 నెలలు 60 రోజుల లోపు ఏ రైతు అకౌంట్ కి 5 పైసలు బిల్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆయన అంతటికి ఆయన స్వయంగా నిబంధన పెట్టుకుని 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తానని చెప్తే ఈ రోజు ఈ 2 సంవత్సరాల్లో 21 రోజుల్లో మేము పెట్టుకున్నటువంటి నిబంధన ప్రకారం దాటినటువంటి అమౌంట్ 1200 కోట్ల రూపాయలు మేము ఇచ్చేటువంటి 32000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి ఈ 2 సంవత్సరాల మీద ఇచ్చినటువంటి డబ్బుల్లో మేము 21 రోజుల నిబంధన దాటినటువంటి డబ్బులు లేట్ అయ్యింది 3 వారాలను 6 వారాలలో వచ్చేమో లేట్ అయినటువంటి డబ్బు కేవలం 1200 కోట్ల రూపాయలు దీన్ని భూతద్దంలో పెట్టి ఈ ఎల్లో మీడియా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఆయన తోక పార్టీలు ఆయనకు ఉన్నటువంటి పనికి మాలినటువంటి బొఫ్ఫన్ గళ్ళంటి ఈ దేవినేని ఉమాగళ్ళంటి సన్నాసులు దీన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఏదో జరిగిపోయిందని చెప్పి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది రైతులకు ఏది రైతు ప్రభుత్వమో ఏది రాక్షస ప్రభుత్వమో రైతు రాజులాగా బతకాలంటే ఈ రాష్ట్రంలో వర్షాలు పడాలంటే రైతు బజారుల ద్వారానో ఆర్బీకే సెంట్రల్ ద్వారానో రైతాంగానికి న్యాయం జరగాలంటే ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రానికి దరిద్రం పడితే నిష్ట దరిద్రుడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టే నిన్ను 23 సీట్లకు పరిమితం చేసి నిన్ను గోతులో పాతి పెట్టినా కూడా నీకు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నిన్న 137 కార్పొరేషన్లో ఒకేసారి అనౌన్స్ చేసినటువంటి పార్టీ అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎప్పుడన్నా ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులన్నీ అనౌన్స్ చేసినటువంటి చరిత్ర నీకుందా నువ్వు పనికి మాలినటువంటి వెదవే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో 56% మందికి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ న్యాయం చేస్తే ఈరోజు కార్పొరేషన్ పదంలో 58% ఇంకొక 2% పెంచడం జరిగింది ఎక్కడెక్కడ పార్టీ కోసం పనిచేశారు ఎక్కడెక్కడ ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు వీటన్నిటిని కూడా లెక్కల్ని బేజీరు వేసుకుని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తిగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ఎంతమంది ఆయన్ని ప్రలోభ పెట్టాలని చెప్పి చూసినా కూడా ఎక్కడ కూడా ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన చెప్పినటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీలకే ఎస్టీలకే మైనార్టీలకే బీసీలకే న్యాయం చేస్తాను మహిళలకు న్యాయం చేస్తాను అని చెప్పినటువంటి ఆ మాటకి కట్టుబడి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంత పెద్ద ఎత్తున పైరువేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా ఎవరి మాట కూడా వినకుండా ఆయన చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు 50% పైన మహిళలకి స్థానం కల్పించినటువంటి వ్యక్తి 58% పైన మరి బలహీన బడుగు వర్గాలకు మైనార్టీలకి న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ కళ్ళు లేనటువంటి కబోదులు వాటన్నిటినీ తొక్కేయాలి వాటన్నిటినీ కనపడకుండా చేయాలని చెప్పి ఈరోజు ఎయ్యోటి పనికి మాలినటువంటి ఇటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి వీటిని అల్లరి చేయాలని చెప్పి భావిస్తున్నారు ఈరోజు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా గాంధీ గారు అనేక మంది ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కళ్ళగన్నారు చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీని వెన్నుపోటు పొడిచి ఆయన్ని చంపి ఆయన పార్టీని కొట్టేసినటువంటి కన్నాలేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి 33% రిజర్వేషన్ కానివ్వండి
మహిళల్ని పైకి తీసుకురావాలని చెప్పి తెలుగింటి ఆడపడుచులని చెప్పి ఆయన పదే పదే చెప్పేవారు. అయన్ని గాలి గోదులేచావు కదా నువ్వు, వాటిని కూడా 50% తీసుకొచ్చి కార్పొరేషన్ పదవుల్లో కానివ్వండి లేకపోతే వర్కుల్లో కానివ్వండి ప్రతి చోట కూడా వాళ్ళకి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఎన్టీ రామారావు కూడా రోజు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారికి రైతుల కోసం బలహీన వర్గాల కోసం బడుగు వర్గాల కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా మరి రాజశేఖర్ రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్వరాజ్యం కోసం మరి ప్రతి గ్రామంలోని సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ గ్రామంలోనే సచివాలయం ద్వారా సేవలు అందించాలని చెప్పి మరి గాంధీ గారు కన్నటువంటి కలల్ని నిజం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెట్టి బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలని చెప్పి మరి పనిచేసినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలను కూడా మరి తీసుకుని చట్టం లేకపోయినా కూడా ఇంతమందికి మరి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ పదవుల్లో కానివ్వండి అన్నిటిలో కూడా స్థానం కల్పించాలని చెప్పి ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ నిబంధనలన్నీ పెట్టుకున్నదే కేంద్ర ప్రభుత్వం పెట్టిందా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టాడా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్లో మేము పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నామా? ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు, దాంట్లో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఒక మహిళ ఉంది. కేబినెట్లో 56% మరి కింద అట్టడుగు వర్గాలకి స్థానం కల్పించినటువంటి వ్యక్తి పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంతటికి ఆయన స్వయంగా నిబంధనలు పెట్టుకుని ఆ నిబంధనలు ఆయనే దాటకుండా వాళ్ళకి న్యాయం చేయాలంటే నేను ఇంత కఠినంగా ఉండాలి, ఈ నిబంధనలో నేను నడవాలి అని చెప్పి ఆయన అంతటికి ఆయనే ఒక నిబంధనను విధించుకొని ఆ నిబంధన ప్రకారం నడుస్తాంటే ఏయో గైడ్ లైన్స్ చంద్రబాబు నాయుడు పెట్టినట్టు, నరేంద్ర మోడీ పెట్టినట్టు, వాటిని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించి ముందుకెళ్తున్నట్టు, ఈయన ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు, ఏదో బిల్డప్.